దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మరొక పర్యాయం మీ అందరితో ఈ విధంగా కలుసుకోవడానికి ప్రభువు నాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తున్నా. అందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాం. దేవుని మహాదయలో మీరందరూ ఇస్తున్న ప్రోత్సాహాన్ని బట్టి, సహకారాన్ని బట్టి ప్రభుపేట ప్రత్యేక వందనాలు. మీకున్న ప్రార్థన అవసరతలు స్క్రీన్పై కనిపించేటువంటి ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలు తెలియజేసినట్లయితే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థనా బృందం వారు ప్రార్థన చేస్తారు. ఇంతవరకు ప్రియులారా, ఎన్నో విషయాలు పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుండి మనము ధ్యానిస్తూ వస్తున్నాం. ఈరోజు కూడా మరొక మాటను మీ ముందుకు తీసుకురావాలని ఇష్టపడుతున్నాను. దేవుడు అబ్రహాం గారికి ఇచ్చిన వాగ్దానం నీ ఆశీర్వాదముగా ఉండు అని, ఆ ఆశీర్వాదంగా ఉండు అనేటువంటి విషయంలో మొదటిగా వ్యక్తిగతమైన ఆశీర్వాదం అని, రెండవది సంఘంలో ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా ఉండాలి అని ధ్యానం చేస్తూ వచ్చాం. మూడవ మాటను జ్ఞాపకం చేసి మీకు మరికొన్ని విషయాలు తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను. దైవ గ్రంథములో నుండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మత్తయి సువార్త 25:34 నేను చదువుతున్నాను. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. చిన్న ప్రార్థన చేద్దాం. వాక్యం నిమిత్తమై సర్వశక్తి మికిలి కనిగ్రము వెళ్ళిన మా గొప్ప తండ్రి, మీకు వందనాలు. ఈ దినము మీ మాటలు ధ్యానించబోతూ ఉండగా మీ సత్యవాక్యమును సరిగా విభజించడానికి తగినటువంటి మీ ఆత్మ సహాయం కోరుతూ ఉన్నాం. మాకు తెలియని విషయాలు మీ ఆత్మ సహాయంతో మాకు బోధించండి. ఈరోజు వాక్యమైన బిడ్డలకు ఏ మాటలు అవసరమో అట్టి సంగతులు మీ పరిశుద్ధ గ్రంథం నుండి తేటగా సూటిగా మాతో మాట్లాడే మహిమ పొందండి. మాట్లాడబోతున్న మీ దాసుని మీ ఆత్మతో నింపండి. వినుబుద్ధిని ప్రతి ఒక్కరికి కలుగు చేసి మహిమ మీరు పొందండి. యేసయ్య నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, ప్రభుపేట మరొక పర్యాయం మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దైవ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 25:34 ఈరోజు మన అంశం ఆధ్యాత్మిక జీవితంలో ఆశీర్వాదం. మనము వ్యక్తిగతంగా ఆశీర్వదించబడి ఇతరులకు ఎలా ఆశీర్వాదకరంగా ఉంటామో యోసేపు గారి జీవితంలో నుంచి జ్ఞాపకం చేసుకున్నాం. రెండవదిగా సంఘములో ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా ఉండటానికి మూడు సందర్భాలు మీకు జ్ఞాపకం చేశాను. ఈరోజు ఆత్మీయ జీవితంలో ఆశీర్వాదకరముగా ఉండాలి. అనేకులకు ఆత్మీయంగా మనం ఎలాగ ఆశీర్వాదకరంగా ఉండగలం, అలా ఉండటానికి దేవుని పిల్లగా మనం చేయవలసిన ఒక మంచి పనిని గురించి, శ్రేష్టమైన కార్యాలను గురించి దేవుని వాక్యం ద్వారా మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఈ మత్తయి సువార్త 25:34 ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తెలియజేసిన ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం తెస్తున్నాను. ఇక్కడ రాయబడిన మాట, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు అని ప్రభువే స్వయంగా తెలియజేస్తున్న మాట. ఎవరు తండ్రి చేత ఆశీర్వదించబడినవారు? ఈ భూమి మీద సహజంగా మానవుడు అనుకునే ఆశీర్వాదం వేరు, దేవుడు దేవుని పిల్లలకిచ్చే ఆశీర్వాదం వేరు. ఒక మంచి ఇల్లు కట్టుకుంటే దేవుని ఆశీర్వాదాన్ని బట్టి ఇల్లు కట్టుకున్నానంటావు, అది వ్యక్తిగత ఆశీర్వాదంలో నేను జ్ఞాపకం చేశాను. ఈ భౌతికంగా ఏది మనం కలిగి ఉన్నా అది భూసంబంధమైన ఆశీర్వాదానికే వర్తిస్తుంది, కానీ
పరసంబంధమైన ఆశీర్వాదాన్ని గుర్చినట్లుగా ఉండదు. అయితే పరసంబంధమైన ఆశీర్వాదాన్ని మనం స్వతంత్రించుకోవాలి అని అంటే మన ఆధ్యాత్మిక జీవితంలో యేసుక్రీస్తుని కలిగినటువంటి ప్రభుని అంగీకరించిన ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో నీవు ఎప్పుడు ఆధ్యాత్మికంగా ఆశీర్వదించబడిన వ్యక్తి అవుతావు అని అంటే దేవుని వాక్యంలో ప్రభు చెప్పిన ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు కొంతమంది ఉన్నారు. వారు ఎవరు? మనము కూడా వారి వలె ఎప్పుడు ఉండగలుగుతాం అనంటే వారిని గూర్చిన కొన్ని విషయాలు ఈ క్రింద వచనాల్లో ప్రభు వారు జ్ఞాపకం చేశారు. ఎవరు వీళ్ళు అనంటే ఈ భూమి మీద సజీవులుగా ఉండగా ప్రిలరా వారు దేవుని పనితో పాటు మరొక పనిని వారు జరిగించారు. ఆ పని ఏంటయ్యానంటే శ్రమలో ఉన్నవారిని ఆదరించారు, ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టారు, దప్పిగున్న వారికి దాహం ఇచ్చారు, దిగంబరులకు వస్త్రములు ఇచ్చారు. ఈ విధమైన కార్యములు వారు జరిగిస్తూ వచ్చారు. అంటే నేను జ్ఞాపకం చేసే మాట ఏంటంటే ఆధ్యాత్మిక జీవితంలో నీవు ఆశీర్వదించబడినప్పుడు ఇతరులకు నువ్వు చేయగలిగినటువంటి సహాయము చేయాలి. దేవుని పిల్లలమైన మనకు దేవుడిచ్చిన దానిలో నుండి మనము కొంతమంది వ్యక్తులను ఆదరించే పనికి పూనుకోవాలి. నీకు ఇచ్చిన దానిలో కొంత ఇతరులకు ఇవ్వడం అనేది, అంటే ప్రాముఖ్యంగా ఈరోజు నేను చెప్పే మాట దేవునిలో ఆధ్యాత్మికంగా ఆశ్రవదించబడిన వాడు ఎలా ఉంటాడు అని చెప్పడానికి ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయములో ప్రియులారా 36-37 వచనాలలో ఒక వ్యక్తిని గురించి వ్రాయబడింది. కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడయ్యుండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. ప్రిలరా, ఈరోజు ఆధ్యాత్మిక జీవితంలో నేను మీకు పరిచయం చేయబోయే వ్యక్తి పేరు బర్నబా. బర్నబా అనేటువంటి వ్యక్తిని గురించి మనలో చాలామందికి తక్కువ మందికి తెలుసు. ఎవరు ఈ బర్నబా అనంటే క్రైస్తవ సమాజంలో మరుగు చేయబడిన జీవితాలు చాలా ఉన్నాయి, వాటిలో బర్నబా జీవితము కూడా ఒకటే. ఈ బర్నబాను గురించి దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అనే ఒకడున్నాడు. అతనికి అపోస్తలుడు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చే బర్నబా అని పేరు పెట్టారు. ఇతని యొక్క స్వభావం, ఇతనిలో ఉన్న శ్రేష్టమైన గుణం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే బర్నబా ప్రియులరా అతనుకున్నటువంటి భూమిని అమ్మి ఆ అమ్మిన వెల తెచ్చి అపోస్తుల దగ్గర పెట్టాడు. అంటే ఇతనిలో మనకు కనిపించే ఒక శ్రేష్టమ లక్షణం ఏంటంటే దాతృత్వం కలిగిన వాడు, దాతృత్వం కలిగిన స్వభావాన్ని కలిగిన వాడు. దైవ వాక్యాన్ని వింటున్న వారిలారా, ఈరోజు దేవుని సన్నిధిలో దేవుని పిల్లలుగా పిలువబడుతున్న మనము ప్రార్థించట్లో చూపించేంత ఆసక్తి, దేవుని సన్నిధికి వెళ్ళడంలో చూపించినంత ఆసక్తి, దేవుని సన్నిధిలో ఏదో ఒక కార్యం చేయడంలో చూపించే ఆసక్తి దేవునికి ఇచ్చే విషయంలో చూపించలేకపోతున్నాం. దేవుని చేత ఆశీర్వదించబడిన ఒక వ్యక్తి ఆధ్యాత్మిక జీవితంలో అతడు ఆశీర్వదించబడ్డాడు అనటానికి రుజువు ఏంటంటే అతడు దేవుని కొరకు ఏదైనా చేయటానికి వెనకాడు. దేవుని పని జరుగుతున్నప్పుడు, దేవుని కార్యాలు కొనసాగుతున్నప్పుడు దేవుని పిల్లలు ఆ పని జరగడానికి వారు వంతుగా వారు ఏమి చేయగలరో
ఈరోజున చాలామంది దేవుని పనిలో దేవుని యొక్క కార్యము కొరకై తమ యొక్క ధనాన్ని ఇవ్వడానికి చాలామంది వెనకాడుతున్న దినాలు. ప్రియులారా, దేవుని పిల్లలంగా మనము నేర్చుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం బర్నబాలో మనకు కనిపిస్తున్నటువంటి గుణం ఏంటంటే అతడు భూమి కలిగిన వాడై ఉండి ఆ భూమిని అమ్మి, ఎందుకంటే ఆ రోజుల్లో సంగమలో ఉన్నటువంటి దేవుని పిల్లలందరూ కూడా తమకు కలిగినటువంటి స్థిర చరాస్తులను అమ్మి ఆ ధనాన్ని తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెడతా ఉన్నారు. అలా ఇచ్చే క్రమంలో బర్నబా ఎంత త్యాగపూరితమైన మనస్సు గలవాడు అంటే ఈయనలో ఒక అద్భుతమైనటువంటి గుణలక్షణం, తనకున్నటువంటి భూమిని అమ్మివేసి అది దేవుని పని కొరకు ఇచ్చేశాడు. అంటే ఇతరులు ప్రోత్సాహపరిచే కార్యం, ఇతరులను దేవుని పని కొరకై ప్రోత్సహించే వ్యక్తిగా ఉన్నాడు. ఈరోజున నిన్ను బట్టి ఎంతమంది ప్రోత్సహించబడుతున్నారు దేవుని పనిలో? దేవుని పని జరగాలి అంటే ఆ పని జరగటంలో నీ వంతుగా నీవేం చేయాలో ఆ పనిని చేయగలుగుతున్నావా? ఈనాడు దైవ వాక్యాన్ని గమనిస్తే సంఘాలలో ఉన్న వ్యక్తులు ఎలా మారిపోయారంటే బర్నబా లాంటి వారు కనుమరుగైపోతున్నారు. అననీయా సప్పేరా అనేవారు కనిపిస్తారు. అపోస్తుల కార్య గ్రంథము 5వ అధ్యాయంలో మొదటి 6 వచనాలు మనం చదువుతున్నప్పుడు, ప్రిల్లరా, ఆదిమ సంఘములో అంటే బర్నబా లాంటి వారు ఉన్నటువంటి సంఘములో అననీయా సప్పేరా లాంటి వారు కూడా ఉన్నారు. వీరు కూడా వాళ్ళు వీళ్ళు దేవుని పని చేయడాన్ని చూచి వీరు కూడా ఏం చేశారంటే అననీయా సప్పేరా అనబడేవారు వారుకున్న భూమిని అమ్మి దేవునికి ఇవ్వాలి అనుకున్నారు. అపోస్తుల పాదాల దగ్గర పెట్టాలి అని అనుకున్నారు. అనుకున్నారు కానీ ప్రియులారా, ధనము వారి దగ్గరకు రానంత వరకు బాగానే ఉన్నారు. ధనము వారి చేతికి రానంత కాలం వాక్యం ఏం చెప్తుంది? పౌలు గారు తిమోతికి రాసినటువంటి 1వ పత్రికలో 6వ అధ్యాయంలో 10వ వచనంలో మాట్లాడుతూ అంటాడు, ధనవంతులగుట అపేక్షించువారుట వారు నానా విధాలైనటువంటి ఇబ్బందులు పాలయ్యారు, చాలా వేదన కలిగిన జీవన వ్యవస్థలోనికి వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే ధనము అననీయా సప్పేరాల చేతికి రానంత వరకు వారి మనస్సు బాగానే ఉంది, వారి మనస్సు మంచిగానే ఉంది. వీళ్ళు మారు మనసు పొందినోళ్ళే, వీళ్ళు బాప్తిజం పొందినోళ్ళే, వీళ్ళు కూడా సంఘంలో చేర్చబడిన వారే, సంఘ సభ్యులుగా ఉంటున్నవారే, అనుదినము దేవుని వాక్యాన్ని వింటున్నవారే. కానీ ధనము దగ్గరకు వచ్చేప్పటికీ వారి మనస్సుని వారు కంట్రోల్ చేసుకోలేకపోయారు. ధనము రాకముందు ఉన్న ఆలోచన ధనము చేతికి వచ్చిన తర్వాత మారిపోయింది. ఈ రోజుల్లో చాలామంది యొక్క ఆధ్యాత్మిక జీవితాల్లో వారు పతనమైపోవడానికి, ఆధ్యాత్మికంగా కృంగిపోవడానికి, దేవుని కృపను కోల్పోవడానికి కారణం ఏంటంటే ఈ ధనమే కారణం. ఈ ధనమును బట్టి చాలామంది దేవుని సన్నిధిలో నిలబడలేని పరిస్థితిలో ఉంటున్నారు. సంఘంలో ఏ కార్యానికైనా ముందుంటారు, కానీ దేవునికి ఇచ్చే విషయానికి వచ్చేసరికి చాలామంది వెనకడుగు వేస్తున్నటువంటి సందర్భం. అన్నయా సప్పేరాలు ఏం చేశారు? వారుకున్నటువంటి భూమిని అమ్మారట. వాక్యంలో వ్రాయబడిన మాట అపోస్తుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం, అననీయా అని ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టాను. అననీయాను సప్పేరాను పొలం అమ్మమని అపోస్తులు చెప్పలేదు. పొలం అమ్మిన డబ్బు తెచ్చి మాకు ఇవ్వండి అని వాళ్ళేం చెప్పలేదు. వీళ్ళంతటి వీళ్ళే ప్రేరేపించబడిన వారే పొలం అమ్మడానికి సిద్ధపడి పొలాన్ని అమ్మారు. అమ్మిన వేళ చేతుకు రాగానే వారి హృదయ ఆలోచనలు మారిపోయాయి. చాలామంది యొక్క గుణము ఈ ధనం దగ్గరే కనబడుతుంది. ధనము ప్రియులారా సమస్త కీడులకు మూలము అన్నాడు పౌలు. కారణం ఎందుకంటే ఈ రోజుల్లో మన ప్రతి అవసరానికి ధనం కావాలి, కానీ ఈ ధనమును బట్టే చాలామంది దేవునికి దూరం అయిపోతున్నారు, దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోతున్నారు, దేవుడిచ్చే కృపను పోగొట్టుకుంటున్నారు.
దేవునికి ఇస్తే ఆశీర్వాదం అని తెలుసు, దేవుని పని కొరకు ఇస్తే ఆశీర్వాదం అని తెలుసు. దేవునికి ఇవ్వడం ద్వారా మన జీవితంలో ఏది కొదువు కాదు, అంతకు రెట్టింపు దీవెన వస్తుందని చాలామందికి తెలుసు. కానీ ఇవ్వాల్సి వచ్చేప్పటికీ మనసులో అంగీకరించటం లేదు. వీళ్ళు ఆ ధనం అమ్మారు, ఆ పొలం అమ్మారు, ఆ డబ్బును తెచ్చుకున్నారు. ఎప్పుడైతే ధనము వీళ్ళ చేతులకు వచ్చిందో వీరి హృదయపు యొక్క ఆలోచనలు మారిపోయాయి. ఎంత ఇచ్చేయాలా అనే మనసు వచ్చేసింది. ఎంత ఇచ్చేయాలా అనే ఆ మనసు ఏం చేసిందంటే, చాలామంది చూడండి, వారిచ్చే దశమ భాగాలు కానీ, వారిచ్చే ప్రథమ ఫలాల విషయంలో కానీ, వారు దేవునికి ఇచ్చే కానుక విషయంలో కానీ, కొంతమంది స్వభావాలు ఎలా ఉంటాయంటే, ఎంత ఇచ్చేస్తున్నానా అనే మైండ్ అనేటువంటి ఆలోచన వారికి కలిగి, దేవునికి ఇచ్చే విషయంలో చాలామంది ఈనాడు వెనకబడిపోతున్నారు. నీ ఆధ్యాత్మిక జీవితంలో నీవు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉండాలంటే ఖచ్చితంగా దేవుడు నీకు ఇచ్చిన దానిలో నుండి దేవునికి ఇవ్వాల్సిన దాన్ని దేవునికి ఇవ్వాలి. అననీయ సప్పేరాలు ఎవరు ఇవ్వలేదు. సాధారణంగా మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో దేవునికి ఇవ్వక పాడైపోయిన వారు, పతనమైపోయిన వారు ఉన్నారు. కానీ విచిత్రం ఏంటంటే వీళ్ళ జీవితంలో వీళ్ళు దేవునికి ఇచ్చి కూడా చచ్చారు. ఎవరు దేవునికి ఇవ్వక చచ్చిపోయారంటే అది వేరే విషయం. కొంతమంది దేవునికి ఇస్తారు కానీ ఇచ్చడం ద్వారా ఆశీర్వాదానికి బదులు శాపాన్ని పొందుకుంటున్నారు. అదేంటండి పాస్టర్ గారు, దేవునికి ఇస్తే ఆశీర్వాదం కదా, మరి శాపం ఎందుకు వస్తుందంటే, ఇవ్వవలసిన రీతిలో ఇవ్వటం లేదు. దేవునికి మనము ఇవ్వవలసిన రీతిలో ఇస్తే దేవుడు కృప చూపుతాడు, ఆశీర్వదిస్తాడు. ఇంకొక మాట చెప్తాను. ఈ రోజుల్లో చాలామంది మందిరాలు నిర్మాణాలు జరుగుతున్నాయని, లేకపోతే ఈ విధమైన కార్యక్రమాల కొరకై దేవుని ప్రజల నుండి విరాళాల రూపంలో, కానుకల రూపంలో చాలామంది కానుకలు స్వీకరిస్తున్నారు. మంచిదే, దేవుని పని జరుగుతుంది కాబట్టి అడగడం తప్పు కాదు, ఇచ్చేవాళ్ళు ఇవ్వడమో తప్పు కాదు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, నీవు అడగడం ప్రారంభించిన తర్వాత, నీ అవసరానికి సరిపడినంత ధనము నీకు వచ్చిన తర్వాత ఇక అక్కర్లేదు అని కూడా చెప్పాలి. మోషే అనేటువంటి దైవశరుడు ప్రత్యక్షము గుడారాన్ని కట్టుచున్నటువంటి క్రమంలో ప్రత్యక్షము గుడారము నిమిత్తమై వారు తెస్తున్నటువంటి కానుకలు, ఎప్పుడైతే ఆ కానుకలు తెస్తున్నవారు ఆ కావలసినంత ఆ మోషే దగ్గరికి తీసుకొచ్చారో, అప్పుడు మోషే గారు ఒక మాట చెప్తున్నాడు. వాక్యంలో చూడండి, దేవుని వాక్యంలో ఆ మాటని మీకు జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడతా ఉన్నాను. దేవుని పని కొరకైనటువంటి కానుకలు ప్రజలు తీసుకుని వస్తున్నప్పుడు ఆ కావాల్సినంత అంటే సరిపడినంత దేవుని పని కొరకై వారు ప్రియులరా పోగు చేసిన తర్వాత, ప్రజలు తెచ్చి ఇచ్చిన తర్వాత మోషే ఏం చేస్తున్నాడు, ఏమంటున్నాడు, ఇక మీరు తీసుకురావాల్సిన పని లేదు అంటాడు. అంటే సరిపడినంత దేవుని పనికి కావలసినంత సమకూడింది. దేవుని పనికి కావలసినంత సమకూడినప్పుడు మనం ఏం చేయాలా, ఏం చేయాలి చూడండి. వాక్యంలో నుండి నిర్గమాకాండము 26వ అధ్యాయం 5వ వచనం, నిర్గమాకాండము 26వ అధ్యాయం 5వ వచనంలో చదివితే, మోషేతో చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమై సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే బహు విస్తారము తీసుకుని వచ్చుచున్నారని చెప్పగా, మోషే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనను ఏ స్త్రీ అయినను ఇక మీదట ఏ అర్పణనైనను తేవద్దని ఆజ్ఞాపించను. నీ పని కొరకు కావాలని కానుకల కొరకు ప్రకటిస్తున్న సేవకుడైనా, ఏ ఒక్క వ్యక్తి అయినా పనికి సరిపడినంత వచ్చిన తర్వాత మోషవలే ఇక చాలు, ఎవరు కానుకలు పంపొద్దు, ఈ పని పూర్తయింది అని చెప్తున్న వారు ఉన్నారంటే కనిపించట్లా. అంటే దేవుని పనిని దేవుని పని కొరకు కాకుండా స్వప్రయోజనం కొరకు మలుచుకుంటున్నారు. కాబట్టి ఈ రోజులో ఇవ్వటానికి కూడా చాలామంది మనసులో అంగీకరించడం లేదు. రెండోది ప్రజలు ఏంటంటే, ఏదో రకంగా ఈ సేవకులు ఇలా పోగు చేసుకుంటున్నారు అనే మాటలు అన్యజనులు అంటానికి దేవుని పిల్లలమైన మనము కారకులమవుతున్నాం. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దైవవాక్యాన్ని గమనించండి.
ఈరోజు అన్నయ్య సప్పేరాల జీవితంలో మనం ఏం చూసామంటే వారు ఇవ్వాలి అని నిర్ణయించుకున్నారు కానీ ఇవ్వలేదు. ఇచ్చేదానిలో కొంత ఇచ్చి కొంత దాచుకుంటున్నారు. అసలు ఇమ్మని ఎవరు చెప్పారు? దాచుకోమని ఎవరు చెప్పారు? అది నీ యజ్ఞము నీదే కదా. ఇలా చేయడానికి వారి హృదయాల్లో సాతాను ప్రవేశించాడు. ఈ రోజున ఆధ్యాత్మిక జీవితంలో అనేక మంది పడిపోవడానికి, పతనమైపోవడానికి, అనేక మంది దేవుని సన్నిధికి దూరం అయిపోవడానికి, విశ్వాసంలో భ్రష్టులు అయిపోవడానికి ఇదే కారణం. ఈ కారణాన్ని బట్టే కదా దేవుని పని జరుగుతుంది. ఆ దేవుని పని కొరకు ఇచ్చే మనసు నీకుందా? నువ్వు దేవుని పని కొరకు ఇవ్వు, ఇస్తే నీకు ఆశీర్వాదం, ఇస్తే మీకు దీవెన. వాక్యంలో మరొక మాట చూపించి నేను ముగిస్తాను. దినవృత్తాంతముల 2వ గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాం. 31వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా వ్రాయబడుతుంది. దినవృత్తాంతముల 2వ గ్రంథం 31వ అధ్యాయము 10వ వచనం, ప్రియులారా, యెహోవా మందిరములోనికి కానుకలను తెచ్చుట మొదలుపెట్టిన అప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగులుచున్నది. యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాశి మిగిలినదని రాజుతో అనగా. చూడండి, దేవుని పిల్లలు మందిరము పని కొరకై, ప్రిలారా, వారు మందిరములోనికి కానుకలు తీసుకొస్తున్నారు. దేవుని పని కొరకై ఇస్తున్నారు. నీవు దేవుని పని కొరకు ఇస్తే దేవుని పని జరుగుతుంది. మేము కొన్నిసార్లు దూర ప్రాంతాలకు వెళ్ళి, ఏజెన్సీ ఆ ప్రాంతాల్లోనికి వెళ్ళి, కొన్ని చోట్ల స్వార్థ ప్రకటించడానికి దేవుని పని కొరకు వెళుతూ ఉంటాం. అప్పుడు దేవుని పిల్లలు కొంతమంది సంఘములో ఉన్నవారు ప్రేరేపించబడి అక్కడ పని జరగడానికి, ఎందుకంటే కొన్ని ప్రాంతాలు వెళితే ప్రియులారా అక్కడ మనల్ని చేర్చుకునే వాళ్ళు ఎవరుండరు. ఆ ప్రాంత ప్రజలకి సరైనటువంటి జీవన విధానం తెలియదు. మనం వెళ్ళిన చోట్ల మనమే అన్నీ పట్టుకుని వెళ్ళాలి. అలా వెళ్ళే పరిచర్య ప్రారంభించినప్పటి నుండి కొంతమంది సహాయకులు, కొంతమంది దేవుని పిల్లలు దేవుని పని జరుగుతూ ఉంటే, ఇప్పుడు మనం కూడా బంటిమిల్లో దేవుని మందిరాన్ని నిర్మాణం చేస్తూ ఉన్నాం. ఈ మందిర నిర్మాణం కొరకు మరి దేవుని పని జరగాలంటే దానికి కావలసిన వాటిని దేవుడు ఎవరిని ప్రేరేపిస్తే, ప్రేరేపించబడిన వారు వారు దేవుని పని కొరకై ఆయా ఆ సంబంధమైనటువంటి వస్తువులను, లేకపోతే దాని మెటీరియల్ అందజేస్తూ ఉన్నారు. అయితే ఈ పని జరగడానికి ఎవరో ఒకరు సహాయం చేయకపోతే పని జరగదు. ఒకటి మందిర పని, రెండవది సువార్త సేవ పని జరగడానికి మేము దూర ప్రాంతాలు వెళ్ళడానికి ప్రభుత్వంలో ప్రార్థన చేస్తున్నాం. మరి రాబోయే దినాల్లో ఈ కరోనా ప్రభావం ఈ సంవత్సరం వెళ్ళకపోయాము, కానీ ఆ పని మరో రకంగా మరి దేవుని పని అలా చేయడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు. ఇంకా రాబోయే దినాల్లో ఇంకా గ్రేస్ అండ్ కంపాషన్ మినిస్ట్రీ ద్వారా విస్తారమైన పని చేయాలని దేవుని పనిలో ముందు కొనసాగుతూ ఉన్నాం. మీరందరూ కూడా మా పరిచయం కొరకు ప్రార్థన చేయండి. ఈ భారభరితమైన దేవుని పరిచయంలో మీరు పాలి భాగస్థులు అవ్వాలని దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే, ఎందుకని ఏ సంఘాల్లో కూడా వారి సేవకునికి ఇవ్వాల్సినటువంటి వాటిని మాని ఈ పరిచయం కొరకు ఎవరు దయచేసి పంపొద్దు. దేవుడు ఈ దిక్కుని కాబట్టి మరో దిక్కుని సహాయం చేస్తాడు. ఏ సేవకుడు కూడా మా పరిచయం వలన దుఃఖపడకూడదు అనేది మా ఆశ. మేము ఈ సంఘాల్లో మీరు దేవుని పని కొరకు ఇవ్వగలిగిన వాటిని మీ సేవకునికి ఇవ్వండి, దేవుని పనిలో సహకరించండి. అలాగున ఈ పరిచర్య విస్తరించడానికి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ముగింపులో నేను చెప్పే మాట ఏంటంటే, దేవునికి ఇవ్వటమే మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎదగడానికి కారణమవుతుంది. అలా ఇచ్చిన భక్తులు పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది ఉన్నారు. నిరుపేదలైనటువంటి మాసిదోనియా సంఘస్థులు కూడా దేవుని పని కొరకు బహు దాతృత్వం కలిగి ఉన్నారని పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో జ్ఞాపకం చేశారు. గనుక ఈరోజు మనం ఒక బర్నబావలే సంసిద్ధపడటానికి, దేవుని పని మరింత అనేకమైన ప్రదేశాలకు, స్థలాలకు విస్తరించడానికి, అనేక మంది దేవుని సువార్త చేర్చుకోవడానికి, కేవలం దేవునికి ఇవ్వడమే కాదు, లేఖనంలో చదివినట్లుగా వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వడం, అలాగనే ఆకలి ఉన్న వారికి ఆహారం పెట్టడం, ఈ మంచి పనులు నువ్వు చేయటం ద్వారా నీవు నీ కొరకు సిద్ధపరచబడిన
దేవుని నిత్య రాజ్యములోనికి వెళ్ళటానికి ఆ కార్యక్రమాలు చేయడానికి పూనుకుందాం. ఆ రీతిగా ప్రభు మనల్ని నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ప్రార్థన ఆశీర్వాదముతో ముగించుకుందాం. దయగల మా తండ్రి, కృపగల మా దేవ, మరొకసారి మీ అద్దుకు వస్తున్నాం. ఈ రీతికి మీ మాటలో ధ్యానించే భాగ్యం మీరు మాకు ఇచ్చారు, అందుకొరకే స్తోత్రం. ఆధ్యాత్మిక జీవితంలో ఏ విధంగా ఆశీర్వదించబడతామో మాకున్నటువంటి దానిలో నుండి ప్రభా, అల్పులైన ఈనా సహోదరులు ఒకరికి మీరు చేశారు కనుక నాకు చేసినట్లేనన్నారు. మేము ఇతరులకు సహాయపడే మనసు మా ప్రియబిడ్డలందరికీ మీరు దయచేయండి. అదే సమయంలో మీ పని కొరకు కూడా ఇవ్వగలగడానికి నీ బిడ్డల హస్తాలను బలపరిచి మీ దీవెన ఆశీర్వాదాలకు పాత్రులుగా చేసి మహిమ పొందమని యేసయ్య నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని దీవెన సన్నిధి సహవాసము ఈ దినము వాక్యము అంగీకరించిన ప్రతి ఒక్కరికి తోడేని నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ఆమేన్. మీ అందరికి మరొకసారి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.